సంవత్సరాలు జరిగినటువంటి పోరాటం, ఒక్క సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అనేక మంది అమరులు అయినరు. కొన్ని వేల వేల మంది అనేక సంవత్సరాల అనుభవం అమరులైనరు. అందులో పత్రికా రచయితలు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, ఆనాటి నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన వాళ్ళు కావచ్చు, చివరి గడేలలో చివరి సంవత్సరాలలో ఏ రజాకార్ముకులైతే ప్రజానీకం మీద విచ్చలవిడిగా చెప్పరా ప్రాణాలను పనంగా పెట్టింది కాబట్టే ఇవాళ మనం ఈ స్వతంత్ర ఫలాన్ని మనం అందుకోగలుగుతున్నామని చెప్పి మనవి చేస్తున్నా. తెలంగాణ ప్రజలకి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఊర్లో ప్రతి 3 బాటల కాడ మనం జెండా పండుగ జరుపుకొని తెలంగాణ జాతి, రండి నరసింహరావు గారు విమోచన దినం, కంటోన్మెంటు, మల్కాగిరి పార్లమెంటు, సికింద్రపల్లి పార్లమెంటు పక్కనే ఉంటుంది కాబట్టి పొద్దున్నే ఈ విమోచన దినోత్సవంలో మేధావులుగా పౌరులుగా మనందరం పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతాం. థ్యాంక్ యూ. దేశ స్వతంత్ర వేడుకలు జరుపుకుంటారు. ఇప్పుడు వచ్చినటువంటి ఆ పార్టీకి కానీ, ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ, ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి కానీ, ఇప్పుడున్నటువంటి మమతా బెనర్జీ పార్టీ కానీ సంబంధం ఉండదా? దేశం స్వతంత్రాన్ని సాధించుకున్న తర్వాత రాష్ట్రాలు కూడా స్వతంత్రాన్ని సాధించుకుంటారు. ఇది ఒక పెక్యులర్ సిచ్యువేషన్. దేశానికి స్వతంత్రం 1947 ఆగస్టు 15 వస్తే ఆనాడు నిజాం మన భారత యూనిలో కరడానికి ఒప్పుకోలే. అందువల్ల ఆపరేషన్ పోలోతో ఆనాటి కేంద్ర ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ 560 సంవత్సరాలు ఏంటైతే నిర్ణయం చేసిందో అందులో ఒక సంస్థానం నిజాం సంస్థానం, దాన్ని విలీనం చేసిన రోజు. ఆనాటి భారత సైన్యాలు భారత ప్రభుత్వంలో భాగంగా నిలుపుతున్నట్టు ప్రాంతం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ సంబంధం కాదండి, కాంగ్రెస్ పార్టీ చేసింది కాదు. నిజంగానే ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు అని నీకు సంబంధం ఎందుకు చెప్తున్నాను తెలియలేదా? ఇక తెలియలేదంట నువ్వు చెప్పగలవా? అంటే తెలంగాణ రైతాంగ పోరాటం కావచ్చు, రజాకాల వ్యతిరేక పోరాటం కావచ్చు, నిజాం నిరంకుశత్వ వ్యతిరేక పోరాటం కావచ్చు, కొన్ని వేల మంది చచ్చిపోయింది. ఇన్స్పెక్టర్ కమిడల్ షోయబుల్లా ఖాన్ యువరాజ్, కొన్ని వేల మంది సాకలి ఏలమ్మ కావచ్చు, దొద్దు కొమ్మిరాయ కావచ్చు, ఎన్నో వందల మంది అమరులే. ఇవల్ల స్వతంత్ర వేదికలకు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రశ్న మిగిలి ప్రశ్న. అంటే మాకు ఆగమంటే ఆగుతుంటే మేము ఎవరు చెప్పలే, ఆగమని చెప్పలేదు. ఏం చెప్పలేదు. మళ్ళీ మళ్ళీ రేట్ వచ్చి